కొంతమంది బయట వాగుతూ ఉంటారు అన్న, ఏ బీజేపీ చల్లబడ్డది చల్లబడ్డదని. ఈ జోసు చూసినాక ఇంకొకసారి ఎవడన్నా బీజేపీ చల్లబడ్డది తీసి చంపకు లోపల ఒక్కరు చంపడు ఇంకోసారి వాడనండి. బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు చల్లబడ్డారన్న వాళ్ళు ఇలాది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్లో చూసినాం మనం, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా ఒక్కడికే పైన తూర్పాలిస్ట్ లీడర్ ఇద్దరు, హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు నాలుగురు తప్ప ఎవరు కావడారు అలా. సరే అంతకుముందు వాళ్ళు కావడారు, ఇప్పుడు వాళ్ళు కావడారు, ఇంకెవరు కావడారు అనుకో. ఇది కనబడాల్సిన వ్యక్తి ఫామ్ అవుతా తాయి మంచి అడ్రస్ తీసుకుంటాను ఆయన. వాళ్ళు అల్లు కనబడతారు క్యాడర్, బీఆర్ఎస్కి ఎక్కడ క్యాడర్ లేదు. ఎందుకు వస్తలేదు క్యాడర్ అంటే, మా మీద కేసులు అవుతాయి, మేము మొన్న ఎప్పుడు పైరుల కోసం ఏదో బీఆర్ఎస్ పార్టీలో, మా బీఆర్ఎస్ పార్టీ ఎందుకో పార్టీకి సిద్ధాంతం లేదు, దానికి నాయకులు నాయకుడు కొన్ని పట్టించుకోడు, ప్రజలను పట్టించుకోడు, కార్యకర్తలను పట్టించుకోడు అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు బయటకు వస్తలేరు. ఇక కాంగ్రెస్లో క్యాడర్ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయిందక్క, ఎట్లయిందానా, మన వల్ల అయిందానా, మన వల్ల అయింది, మనం కొట్లాడితే ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిండా, విద్యార్థి ఉద్యమాలు చేసిండా, నిరుద్యోగుల కోసం కొట్లాడిండా, రైతుల కోసం కొట్లాడిండా, మహిళల కోసం కొట్లాడిండా, ఎప్పుడైనా సనాతన ధర్మం కోసం కొట్లాడిండా? మరి ఏమైనా కేసు రేవంత్ రెడ్డి మీద కేసు లేదంటే ఒకటే కేసు, ఓటుకున్న కేసు అయింది. జైలుకు పోయినా అంటే దానే జైలుకు పోయాడు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద 20, 30, 40, 50 కేసులు ఉన్నప్పుడు కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ, ఎత్తిన కాషాయ జెండర్ కానీ, కమలపు జెండర్ కానీ, భారత్ మాతాకి జై నినాదాన్ని కానీ, జై శ్రీరామ్ నినాదు కానీ, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల నినాదు కానీ ఏ రోజు విడిచిన పాపన పోలేదన్న. అది భారతీయ జనతా పార్టీ క్యాడర్కు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు ఉన్న తేడా అన్న. ఈరోజు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం 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 తప్ప కాదు. ఇప్పటికే సర్వే సంస్థలు ప్రారంభించినాయి, అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి. సరే రేవంత్ రెడ్డికి ఒక సెక్షన్ మీడియా పేపర్ రాస్తారు కావచ్చు, టీవీలో చూపడతారు కావచ్చు, టీవీలు చూపడుతున్నాయి, పేపర్లు రాస్తున్నాయని చెప్పి ఏది పడితే మాట్లాడుతున్నాడు. భాష ఆయన ఇష్టం, కేసీఆర్ తీసిన మూలక కేసీఆర్ గారు తాదైపోయింది. ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహిస్తున్నాయి అనేక సంస్థలు. సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయన్నా, ఎన్నికల ముందు సర్వేలు నిర్వహిస్తాయి. కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలన్నీ సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పోయింది, రేవంత్ రెడ్డి 10వ స్థానానికి పోయాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. రేవంత్ రెడ్డి వ్యవహారాలు చూసి, రేవంత్ రెడ్డి భాష చూసి, రేవంత్ రెడ్డి మాటలు చూసి, రేవంత్ రెడ్డి నడవడిక చూసి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు. ఇలా ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలన్నీ మొత్తం సర్వనాశం చేశారు. ఏం హామీలు వచ్చినా ఏమన్నంటే ఉచిత బస్సు అంటున్నారు, 200 యూనిట్ల కరెంట్ అంటున్నారు, ఉచిత గ్యాస్ అంటే గ్యాస్ ఎవరికి ఇచ్చారు, రేషన్ కార్డులకి గ్యాస్ ఇచ్చారు, కరెంటు అందరు ఫ్రీ ఇస్తారా అంటే 200 యూనిట్ల కూడా కరెంటు ఫ్రీ అట. ఆర్టీసీ బస్సు అంటే బస్సులు మొత్తం బంద్ చేశారు, మళ్ళా దానిలో కొరికలు పెట్టారు. అలా ఇవాళ మేము అడుగుతున్నాం ఈ వేదిక సాక్షిగా, ఇలా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం, ఈ వేదిక పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ విమర్శ చేస్తున్నారు, మీ విమర్శలను పట్టించుకోం, ఈ వేదిక సాక్షిగా మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. మీట్లో పని నియ్యతుంటే, నిజాయితుంటే మీరు మీ సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టారు, సోనియా గాంధీ సంతకంతో లెటర్ రాశారు, ఈ దేవుని మీద ఒట్టు, ఖురాన్ మీద ఒట్టు పెట్టారు, బైబుల్ మీద ఒట్టు పెట్టారు, భగవద్గీత మీద ఒట్టు పెట్టారు, నానా ప్రమాణాలు వేసారు. వల్ల మేము చేసే సవాల్, మేము చెప్పిన మాటలు సమాధానం చెప్పండి. చలో రైతుల విషయంలో రైతులు మోసం చేసింది వాస్తవం కాదా, రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. ఇలా రుణమాఫీ చేస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేస్తాం అందరికీ అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నారు. ఇలా రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చారు రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి.
15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు. ఎంతమందికి రైతు భరోసా ఇచ్చినో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. ఇలా అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి, కేవలం సన్నాలకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది. వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొట్టామన్నారు. తరుగు పేరుతోని తాలు పేరుతోని ఇప్పుడు రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. ఆడతామని ఆడిస్తూ బిడ్డ రేవంత్ రెడ్డి, నేను ఇష్టపడే ప్రసక్తి లేదు. సంక్రాంతికి నీకు డెడ్ లైన్, సంక్రాంతికి డెడ్ లైన్. ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం. మనం అంటే గంగిరద్దులో కూడా కదా, భారతీయ జనతా పార్టీ గంగ అచ్చొచ్చిన ఆంబొత్తులుగా తెలంగాణ రాష్ట్రం దోసుకుంటే దొంగలు మీ కాంగ్రెస్లు. అదే మీ గంగిరద్దులు వాళ్ళన్నారు కదా, మీరు అంటున్నారు సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద తిరగడం, ప్రతి గల్లీలో పరిశీలిస్తాం, ప్రతి వీధిలో పరిశీలిస్తాం, ప్రతి గ్రామంలో పరిశీలిస్తాం, ప్రతి మండలంలో పరిశీలిస్తాం. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత అనేది, లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలి. మహిళలను మోసం చేశారు. పెళ్ళైతే తులం బంగారం అన్నారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఇంటికి వచ్చిన కోడలకు 2,500 పలుస్తారు, ఎంతమంది కోడలకు ఇచ్చారు? అవ్వా తాతలకు, అత్తలకు, మామలకు 4,000 రూపాయలు ఆశ్రయం పెన్షన్ ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఇలా స్కూటీలు ఇస్తున్నారు, యువతకు స్కూటీలు ఇస్తున్నారు, ఎంతమంది స్కూటీలు ఇచ్చారో ఒక్కసారి తెలంగాణ మహిళా సమాజం ఆలోచించాలి. ఇలా అమ్మలక్కలు అందరూ కూడా, అవ్వలు తాతమ్మలు అందరూ కూడా టీవీల దగ్గర చూస్తున్నారు. ఈ 100 రోజుల పాలన అని చెప్పి, ఈ సంవత్సరం పాలన అని చెప్పి విజయోత్సవం చేసుకుంటారు. కనీసం ఇప్పుడున్న ఆశ్రయ పెన్షన్లు ఇస్తారా మాకు, మాకు తులం బంగారం ఇస్తారా మాకు, మాకు స్కూటీలు ఇస్తారా మాకు అని చెప్పి 2,500 రూపాయలు ఇస్తారా అని చెప్పి అమ్మలక్కరు అవ్వలు తాతలందరూ కూడా కళ్ళలో కొవ్వొత్తులు లెక్క పెట్టుకొని చూస్తున్నారు కదా. కానీ దాని గురించి రేవంత్ రెడ్డి సర్కారు మాట్లాడుతున్నారు. ఇదే సరూర్ నగర్ స్టేజ్ నుంచి ఇలా యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇవాళ 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, 50,000 ఉద్యోగాలు ఇస్తామంటుంది రేవంత్ రెడ్డి అంటే పెద్దపల్లి పోయినట్టుండే. ఇవాళ నోరు రేస్తే రేవంత్ రెడ్డి అబద్ధాలి, నోరు రేస్తే రేవంత్ రెడ్డి అబద్ధాలి. అరే టీఎస్పీఎస్సీ చైర్మన్ నిన్న కాకమని చెప్పాడు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆయన దిగిపోగా చెప్పాడు, మేము కేవలం 13,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు టీఎస్పీఎస్సీ చైర్మన్ చెప్తే రేవంత్ రెడ్డి మాత్రం 55,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఏ దేశంలో వచ్చినా, బంగ్లాదేశ్ వచ్చినా, పాకిస్తాన్ వచ్చినా ఉద్యోగాలు చెప్పండి.